చికెన్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, నూనె, బ్రెడ్, చికెన్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, పాలమీగడ. క్రీమీ చికెన్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. శాండ్విచ్ ఎలా చేయాలి? ఫస్ట్ ముందుగా పాన్ పెట్టుకోవాలి. ముందుగా పాన్ ఒంగవా. క్రీమీ చికెన్ శాండ్విచ్ ఎలా చేయాలంటే, ఒక శాండ్విచ్ కొనుక్కొని దాన్ని క్రీమ్లో ముంచుకొని తినడమే అని కాదు కదా. చేద్దాం. స్టవ్ వెలిగేయాలా? స్టవ్ వెలిగడానికి కష్టపడతారు జనాలు. ఓకే, దాని తర్వాత ఆయిల్. ఆయిల్ తీసుకోవాలి? నా పర్మిషన్ అవసరం లేదు, నువ్వు చేయి. పర్లేదు, ఆయిలేనా? ఇది ఆయిలేనా అంట? ఆయిల్ ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఆయిల్లో చికెన్ వేసి. ఓకే, కలపాలి. చికెన్ కీమా, సో ఫ్రెష్ చికెన్ కీమాని మనం ఆయిల్లో కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్. ఓకే, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఓకే, సో రెగ్యులర్ ప్రాసెస్ కొంచెం. తర్వాత ఏమవుతుంది మీరు వేచి చూడండి. తర్వాత దీన్ని కలిపేసి? తర్వాత కలపాలా? ఓకే. నువ్వు ఫస్ట్ టైం ఇంట్లో కుక్ చేసిన రెసిపీ ఏంటి? మ్యాగీ. మ్యాగీ మీద ఏంటో అమ్మాయిలు ఆస్తి పంపకాలు రాసుకున్నట్టు. నాకు కూడా మ్యాగీ వచ్చు, నాకు మ్యాగీ వచ్చు, నాకు మ్యాగీ వచ్చు, అందరూ మ్యాగీ వచ్చేస్తారు. తర్వాత అండ్ దీంట్లో ఆనియన్స్. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఓకే, సో ఇది నేను కలుపుతూ ఉంటాను. చికెన్ మాడిపోతుంది. అండ్ దీంట్లో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా. కొంచెం చికెన్ మసాలా. ఓకే, కొద్దిగా చికెన్ మసాలా. డ్యాన్స్ చేసినట్టే అది కూడా, అన్నీ డ్యాన్స్ చేసినట్టే ఇప్పటి నుంచి. అండ్ కొత్తిమీర. కొత్తిమీర వెరీ గుడ్. అవి కొత్తిమీర వేసిన తర్వాత ఎంత అందంగా తయారైందో ఇది నాలాగా. కలిపేసే? కలిపేయనా? ఇంకేమయ్యాలి? నువ్వు వేస్తుంటా నేను కలుపుతుంటా. అండ్ దీంట్లో వేసేసుకోవాలి. స్టాప్నా? ఓకే, వేసేనా? వేసేసే. ఎందుకు ఇందులో ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇందులో ఇంకేమన్నా యాడ్ చేస్తామా మనం? చేయాలి. చల్లారి చల్లారిన తర్వాత. మరీ డిస్కౌంట్లో మాట్లాడుతున్నాను, ఏదో ఆషాఢంకి కొంచెం కొంచెం ఆఫర్ ఇచ్చినట్టు బాగానే మాట్లాడు. తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారాలి, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి? అండ్ దీంట్లో ఇప్పుడు హంగ్ కర్డ్ వేసుకోవాలి. అంటే నైట్ అంతా ఒక క్లాత్లో కర్డ్ని గట్టిగా పెడితే ఇలా అవుతుంది. ఓకే, సో వాటర్ కర్డ్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇట్లా తయారవుతుంది, లైక్ మలై కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే, దీన్ని హాఫ్ చికెన్లో వేసేసుకోవాలా? ఓకే, ఓ అందుకే నా క్రీమీ అన్నావు. సో నైట్ మొత్తం దీన్ని ఒక క్లాత్లో కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలా? తల కింద పెట్టుకోదు, అప్పుడు మీ తలలో ఉన్న పేలన్నీ అందులోకి వెళ్తాయి అనమాట. రెసిపీ మరీ ఆశయంగా తయారవుతుంది. సో దాన్ని ఒక క్లాత్లో పెట్టండి. తర్వాత అండ్ దీంట్లో పాలమీగడ వేసుకోవాలి. పాలమీగడ మళ్ళీ. ఓకే, అండ్ దీన్ని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని ఈ బ్రెడ్లో ఇలా పెట్టేసుకుందాం. ఓకే, ఒక బ్రెడ్ నేను పట్టుకున్నా బరువున్నట్టుంది. బ్రెడ్ మనం ఈ బ్రౌన్ తీసేసుకున్నాం, పైన తొక్క తోలు తీసేసుకొని దాని లోపల ఇది స్టఫ్ చేసుకొని ఇది పెట్టేసి. ఓకే, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి. ఓకే, బ్రెడ్ పైన మనం అప్లై చేసుకోవాలి. బ్రెడ్ని మనం ఏం కాల్చలేదు కదా? ఆహా, లేదు, యాక్చువల్లీ శాండ్విచ్ అంటే కాల్చరు. ఫుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి శాండ్విచ్ కావాలి కాబట్టి శాండ్విచ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఓకే, అట్లా కాదు ఇట్లా దాన్ని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి లాగ్ ఇట్లా. వెరీ గుడ్. శాండ్విచ్ ఎలా కట్ చేయాలో మీరు నేర్చుకోవాలంటే రోజు యాక్షన్ చూడాలి. సో అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని తినేద్దామా? తినేయద్దు, సర్వ్ చేసుకోవాలి. ఓకే, అండ్ దీన్ని ఇలా పెట్టేసిన తర్వాతకి టమాటో పీస్. ఓకే, గార్నిషింగ్ కూడా చేసుకోవాలి. యా, ఫైన్ ఫైన్, తినేటప్పుడు మరింత అందంగా కనిపించడానికి. ఆ సర్వింగ్ ప్లేట్ ఇయ్యి ఒకసారి, మరీ అంత మూలకు రాలేకపోతున్నా నేను. నువ్వు కూడా ఇటు వచ్చి. క్యాబేజ్, కీరా, క్యారెట్ అండ్ లెమన్. నైస్ సర్వింగ్ ప్లేట్ కదా,
యాక్చువల్లీ తినేటప్పుడు గార్నిషింగ్ ఎక్కువ చేసుకొని తిన్నాం అనుకోండి, కళ్ళకి ఫస్ట్ నిండిపోతుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా కడుపు కూడా నిండిపోతుంది. అమ్మయ్యా వచ్చేసింది మొత్తానికి స్టేడియంలోకి. కష్టపడి కంప్లీట్ చేసా. ఆల్రైట్, సో రెడీ అయిపోయింది మన రెసిపీ, క్రీమీ చికెన్ శాండ్విచ్. చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు క్రీమీ చికెన్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. క్రీమీ చికెన్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, నూనె, బ్రెడ్, చికెన్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, పాలమీగడ. క్రీమీ చికెన్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో నూనె వేసి వేడయ్యేంత వరకు చూసి అందులో చికెన్ వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అందులో సరిపోయినంత ఉప్పు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, చికెన్ మసాలా వేసి కలుపుకొని ఆ తర్వాత అందులో కొత్తిమీర బౌల్లోకి తీసుకొని హంకర్డ్ పాలమీగడ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ పై వేసి శాండ్విచ్ షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన క్రీమీ చికెన్ శాండ్విచ్ రెడీ.